Hi friends, నేను మీ మాధవిని ఈ రోజు మనం చాలా సింపుల్ గా బెండకాయ కుర్మాను చేసుకుందామండి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసి చూపిస్తాను ఈ బెండకాయ కుర్మా రైస్ చపాతీ రెండిటిలోకి బాగుంటుందండి చాలా సింపుల్ గా చేసేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ట్రై చేయండి ఫస్ట్ ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత తడి లేకుండా ఈ బెండకాయల్ని నీట్గా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండిలు పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ లో ఒక చిటికెడు పసుపు వేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటిని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల మీకు కర్రీలో వేసినప్పుడు ఈ బెండకాయ ముక్కలు మరి ఎక్కువ జిగురు రాకుండా ఉంటాయండి ఇప్పుడు చూడండి ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతాయి ఇప్పుడు వీటిలన్నింటిని తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ఆయిల్ లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి కాస్త మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మీడియం సైజు ఒక 2 టమాటాలని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఆ టమాటా పేస్ట్ వేస్తున్నాను ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఈ పాన్ కి మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి ఇలా వచ్చేంత వరకు మగ్గించేసిన తర్వాత ఒకసారి కలిపి దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచండి అడుగును మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి దీంట్లోనే మీ రుచికి సరిపడా salt కూడా వేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి మీరు పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో అట్లా పెట్టేశారు అనుకోండి పెరుగు విరిగిపోయినట్లు అయ్యి బాగా కలవదండి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోండి ఇలా పెరుగు పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకొని బెండకాయ ముక్కలన్నింటిని వేసుకొని ఒకసారి కలుపుకోండి నిదానంగా కలుపుకోండి బెండకాయ ముక్కలు మళ్ళీ అన్ని విరిగిపోయినట్లు అయ్యి కర్రీ అంతా చిగురు చిగురుగా అయిపోతుంది అందుకని నిదానంగా కలపండి ఎక్కువ కలపకుండా ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి నేను ఈ నీళ్లు కూడా పోసేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి పాన్ కి మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే ఉడికించండి మీకు ఆయిల్ సెపరేట్ అవుతుంది చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది అలా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి సుమారు 1-7 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి కాస్త పల్చగా ఉన్నప్పుడే ఆరేటప్పటికి మీకు ఇంకాస్త చిక్కబడుతుందండి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి మొత్తం బాగా కలుపుకొని వేడి వేడిగా చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి